అందరికీ నమస్కారం అండి. నా పేరు జ్యోతి. నేను తట్లి వేయని కోసం చెప్పాను కదండి, ఎలా వేయాలి ఏంటని. ఇది ఈరోజు ఆయిల్ మిక్సింగ్ ఎలా చేయాలి, ఎలా కలపాలి, ఎలా మొక్కలు నాటుకోవాలని నేను చెప్తానండి. ఈరోజు తట్లి వేయని ఎలా చేసుకోవాలి, నేను ఆయిల్ మిక్సింగ్ ఎలా చెప్తాను కదండి. నేనైతే మట్టి వాడినండి అసలు అని, అంతా కోకోపీటు వర్మి కంపోస్ట్ ఏమేమి వాడతాను నేను చెప్తాను. ఇది కోకోపీట్ అండి. ఇది నర్సరీలో కొన్న వర్మి కంపోస్ట్ అండి. ఇది నేను ఇంట్లో తయారు చేసిన కంపోస్ట్ అండి. ఇది ఓన్లీ కాయగూరలు తుక్కుతో తయారు చేసింది. ఇదేమో ఆవు పిడకలు తీసుకుంటామేమో, మాకైతే పేడ దొరకదు డైరెక్ట్గా, మేము పిడకలు కొనుక్కుని ఇలాగ నీటిలో నానబెట్టి వేస్తాము. ఇది ఇసుక కొద్దిగా వేసుకోవాలి. ఇది కూడా ఇది నీమ్ కేక్ అండి. ఇది పురుగులు అవి పట్టకుండా ఉండడం కోసం నీమ్ కేక్ కూడా వేస్తాం మేము. కొంచెం బోన్ మీల్, ఇది కూడా టూ కలర్స్లో ఉంటుంది, ఒకటి చాలా తేలిగ్గా ఉంటుంది, ఇంకోటి ఏమో సేమ్ నీమ్ కేక్ లాగా ఉంటుంది. అది కూడా కొద్దిగా వేసుకోవాలి. ఇది ఇవన్నీ కలిపి నేను పెడతానండి. మట్టి అయితే వాడను అసలు నేను. నేను ఆల్రెడీ సాయిల్ మిక్సింగ్ కలిపేసి రెడీగా ఉంచుకున్నాను. మొక్కలు ఎలా పెట్టాలనేది నేను ఇప్పుడు చూపిస్తాను మీకు. ఇలాగ మనం ఫస్ట్ కుండీకి ఇలా హోల్స్ పెట్టుకోవాలండి. పెద్దగా ఉండాలి కొంచెం హోల్స్. దీనికి మనం దీంట్లో రాయిలు వేద్దాం. ఇందులో మనం రాయిలు వేసాము. ఇప్పుడు మనం కొంచెం కోకోపీట్ వేసి కవర్ చేద్దాం దీన్ని రాయిలు. ఇలా నేను ఫస్ట్ చిన్న చిన్న కుండీళ్ళు వేస్తానండి. చిన్న చిన్న కుండీళ్ళు వేసుకుంటాను. డైరెక్ట్ కుండీలు వేయండి నేను. ఇలా కొంచెం ఎదిగిన తర్వాత అప్పుడు నేను నెక్స్ట్ కుండీలో పెడతాను. నేను ఇలా సాయిల్ సగం వరకు కప్పుకుని, మనం ఇలా సాయిల్ సగం వేసుకొని ఇలా పెట్టుకోవాలి. దీన్ని కూడా కొంచెం మట్టి వేసి ఇలా మనం కోకోపీట్ వల్ల వేయడం వల్ల చాలా తేలిగ్గా కూడా ఉంటాయి మొక్కలు కూడా. నేనైతే ఏ మొక్కలకు కూడా మట్టి అనేది వాడను. నేను మొత్తం అంతా కోకోపీట్తో అన్నీ చేస్తాను. కోకోపీట్ వర్మి కంపోస్ట్ అండి. నేను నర్సరీలో కొనుక్కుంటాను, సొంతంగా కూడా కంపోస్ట్ తయారు చేసుకుంటాను నేను. ఎందుకంటే రెంట్ కొంటున్నాం కాబట్టి మనం, వాళ్ళకి బరువుగా గోళ్ళ మీద ఉంటాయని అంటే వాళ్ళు బాధపడతారు. అందుకోసమని నేను ఎక్కువ కారి మట్టికి అయితే కారిపోతుంది గోళ్ళ నిండా అని. మనకి ఇలా కోకపీటు ఈ వర్మి కంపోస్ట్ వల్ల పెద్దగా బురదలాగా అనేది అవ్వదు అసలు అని. చాలా నీట్గా ఉంటే ప్లేట్లు పెట్టినా సరే మనం వాటర్ కూడా ఎక్కువగా అవ్వదు. లైట్గా ఇది ఎంత పీల్చుకోవాలో అంతే పీల్చుకుంటుంది. అయిపోయిందండి, ఇది వేసాను నేను. మనం వాటర్ వేసుకుంటాం. అంతే అండి, ఒక నెలన్నరకి గుబురిగా అయిపోతుంది మొత్తం అంతా. ఎక్కువ ఎండ తగలాలి దీనికి. వాటరింగ్ కూడా మనం చూసుకుని ఎప్పటికప్పుడు చూసుకుని మనం వాటరింగ్ చేసుకోవచ్చు ఉదయం సాయంత్రం కూడా. ఒకవేళ తడిగా ఉన్నట్టయితే మనం వాటర్ ఎక్కువ వేయవలసిన లేదు, మళ్ళీ నెక్స్ట్ మార్నింగ్ వేసుకోవచ్చు. కొంచెం అదొకటే కొంచెం కేర్ తీసుకోవాలి. పెద్దగా కేరింగ్ అంటూ ఏమీ అవసరం లేదు. చాలా బాగా అంటే చాలా బాగా పెరుగుతుంది మొక్క గుబురు, కానీ అందంగా కూడా ఉంటుంది. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.